ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఎట్టుందంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా వాటిల్లో ఆయన నంబర్ వన్ స్థానం అంటే రివర్స్లో ఆయనదే నంబర్ వన్ స్థానం. ఈరోజు అంటే నిన్న శుక్రవారం మళ్ళీ రాజ్యసభ సాక్షిగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించాడు. దేశంలో ఉండే రైతుల్లో ఆంధ్రప్రదేశ్ రైతుల అప్పులు తలసరి అప్పులు ప్రథమ స్థానంలో ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ రైతు కుటుంబం తలసరి 245,554 నంబర్ వన్. ఈ దేశంలో మూడు రాష్ట్రాల్లో 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే ఆంధ్రప్రదేశ్, తర్వాత కేరళ, తర్వాత పంజాబ్. అదే మీకు తెలంగాణ 152,000, కర్ణాటక 122,000, తమిళనాడు 106,000. అంటే కర్ణాటక రైతు అప్పులో ఆంధ్రప్రదేశ్ కంటే సగం ఉంది, తమిళనాడు లెస్ దెన్ 40% ఉంది. ఈ 2 లక్షలు దాటిన వాటిల్లో మూడు రాష్ట్రాలు దేశంలో ఉంటే నంబర్ వన్ మంది, నంబర్ టూ కేరళ, నంబర్ త్రీ పంజాబ్. అట్లే లోక్సభ సాక్షిగా ఆత్మహత్యల పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ ఉంది. రైతుల ఆత్మహత్యల్లో పెరుగు గ్రోత్లో నంబర్ వన్ ఉంది, సంఖ్యలో నంబర్ త్రీ ఉంది, కౌలు రైతుల్లో నంబర్ టూ ఉందని లోక్సభలో వ్యవసాయ మంత్రి ఇటీవలే ప్రకటించాడు. అట్లే రైతులకి మద్దతు ధర లభించడంలో రివర్స్లో నంబర్ వన్ ఉంది. మద్దతు ధర రైతుకి ముట్టడంలో పంజాబ్ ఈ దేశంలో ఎంఎస్పి మద్దతు ధరతో సమానంగా రైతులకు అందుతుంది. అతి తక్కువ 11%, 2,100 రూపాయలు టన్నుకి మద్దతు ధర కంటే తక్కువ రైతుకు ముట్టేది ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ అని సిఏసిపి ఇచ్చింది. ఈరోజు రైతుల విషయానికి వస్తే సగటు అప్పు, ఆత్మహత్యల పెరుగుదల ప్లస్ మద్దతు ధర తగ్గకపోవటం, వీటన్నిటిలో నెంబర్ వన్. దీనికి కారణాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రైతుల వ్యవసాయ శాఖని పూర్తిగా మూసేయటం, అంటే బడ్జెట్ కేటాయింపులో 30% పెట్టకుండా పోవటం, దేశంలో ఇంప్లిమెంట్ చేసే ప్రోగ్రామ్స్ అన్నీ ఆపేయటం, మైక్రో ఇరిగేషన్, సూక్ష్మ పోషక పదార్థాలు ఉచితంగా ఇవ్వటం, బిందు తుంపర సేద్యం ఆపేయటం, యాంత్రీకరణ ఆపేయటం, రైతు రథం ఆపేయటం, మద్దతు ధర 6 నెలలకు 7 నెలలకు ఇవ్వటం, దాన్ని సరిగా కొనుగోలు చేయకపోవటం, ఇవన్నీ. ఈరోజు మళ్ళీ లోక్సభ సాక్షిగా ఉచిత ఆహార ధాన్యాలు, ఇది రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబంపై 245,000 అప్పు, దేశంలో ప్రథమ స్థానం, జాతీయ సగటు కంటే 3 రెట్లు అధికం, 5వ స్థానంలో తెలంగాణ. అంటే 75,000 చిల్లర అప్పుంటే సగటు మనం 245,000, దేశంలో రైతు సగటు అప్పు 74,000 చిల్లర ఉంటే ఆంధ్రప్రదేశ్లో 245,000. మళ్ళీ ఇక్కడ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద దేశంలో 80,35,00,000 మందికి ఒక ఏడాది పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు 2 లక్షల కోట్లు వ్యయం అవుతుందని చెప్పి గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంట్లో కూడా దోపిడీయే, దాంట్లో ఆగస్టు నెల 3వ తేదీన ఈ సంవత్సరం పీయూష్ గోయల్ కేంద్ర మంత్రి అయ్యా, ఆంధ్రప్రదేశ్లో మేము ఇచ్చిన ఉచిత బియ్యంలో పేదలకు అందించకుండా ఉన్న వాల్యూ ఎంతంటే 2 కోట్ల రూపాయల విలువైన 5,66,000 మెట్రిక్ టన్నులు బియ్యం జగన్మోహన్ రెడ్డి పేదలకు పంచకుండా పక్కదావ పట్టించాడని చెప్పేసి
ఎవరు చెప్పింది? పీయూష్ గోయల్. ఎక్కడ? లోక్సభలో. అంటే అసలు ఏమైపోతుంది ఈ రాష్ట్రం? అంటే ఇక్కడ రైతుల్ని ముంచేస్తారు, ఉచితంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బియ్యం ఇచ్చేదానికి కూడా మీరు సిద్ధంగా లేరు. మీకు ఎవరిచ్చారు ఈ రైటు? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ కార్డులు ఎన్నున్నా 1,47,00,000 కార్డులు ఉన్నాయి. 1,47,00,000 కార్డులు ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ అన్న యోజన పథకం పిఎంజీకేఏవై క్రింద ఏదైతే ఉచితంగా పంపించారో లేదు సబ్సిడీ కింద బియ్యం ఇస్తున్నారో అది 89,00,000 మందికే ఇస్తారు కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి. కానీ తెలుగుదేశం హయాంలో ఏది వాళ్ళు ఫ్రీగా ఇచ్చినా లేదు రెగ్యులర్గా రేషన్ ఇచ్చినా 1,47,00,000 మందికి ఇచ్చాం. మీరు దాన్ని ఇప్పుడు 3,00,000 రేషన్ కార్డు రద్దు చేసి 1,44,00,000 కుదించేసేసారు. ఈ ఒక్క కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బియ్యంలోనే 2,000,00,000 పేదోళ్ల నోటికాడిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తినేసింది. కారణం ఏంటంటే కుంభకోణం ఈ రేషన్ బియ్యం ఎగుమతి ఇప్పుడు ఆ వాహనాలను పెట్టారు. ఆ వాహనాలను పెట్టేసేసి దానికోసం ఆ వాహనాల కోసం ఆ స్టాఫ్ కోసం ఏటా రిపేర్ల కోసం 1,600 కోట్లు ఇప్పటికి గాజేశారు. దానివల్ల ఏంటంటే అడ్వాంటేజ్ వీళ్ళకి ఆ రేషన్ షాపుల్లో వచ్చి సరిగా తీసుకోవటంలా బండి రోడ్లోకి వచ్చినప్పుడు అవన్నీ మిగిలించుకుంటున్నారు. లేదు వాళ్ళకి పేదోళ్ళు ఉంటే డబ్బులు ఇచ్చేస్తున్నారు కేజీకి 8 రూపాయలు 9 రూపాయలు 10 రూపాయలు అవి అన్నీ కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేసుకుంటున్నారు. అక్కడ కాకినాడ పోర్ట్ నుంచి విదేశాలకి అట్లే మిగతా కృష్ణపట్నం పోర్ట్ నుంచి విదేశాలకి 40 రూపాయలకి అమ్ముకుంటున్నారు. 10 రూపాయలకి పేదోళ్ళ నోళ్లు కొట్టి తీసుకుంటున్నారు. దీంట్లో 4,000 కోట్ల కుంభకోణం క్లియర్గా 4,000 పీడిఎస్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు దేశాలకు తరలిచ్చే దాంట్లో 4,000 కోట్ల కుంభకోణం వైసీపీ పెద్దల నిర్వాకం. వైసీపీ పెద్దలు. ఇది పరిస్థితి. ఇక్కడ ఆయన కాకినాడ పోర్టు అరవింద్ గట్టుపెట్టాడు. ఆ తర్వాత అకస్మాత్తుగా బియ్యం ఎగుమతులు కాకినాడ పోర్టులో పెరిగిపోయినాయి. నేనేమంటానంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నిట్లో ఫస్ట్? ఒకటి, రైతుల ఆత్మహత్యల పెరుగుదలలో 1 ఆత్మహత్యల్లో, 2 సగటు అప్పులో 1 రైతు సగటు అప్పులో దేశంలో 1, 3 రైతుకి కనీస మద్దతు ధర అతి తక్కువ ముట్టిన దాంట్లో ముట్టకపోవడం దాంట్లో మద్దతు ధర ముట్టకపోవడం దాంట్లో 1. అట్లే అప్పులు పెరిగే రాష్ట్రాల జాబితాలో మొత్తం అప్పుల్లో నిర్మలా సీతారామన్ గారు సెలవిచ్చారు ఆర్థిక శాఖ మంత్రి. అన్ని లోక్సభలోనే అయ్యా తమ చరిత్ర అంతా ఇక్కడ సివిల్ సప్లైస్ మినిస్టర్ దగ్గర నుంచి, వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర నుంచి, ఆర్థిక శాఖ మంత్రి దగ్గర నుంచి, మీ గొప్పలు చెప్పుకు న్యాయశాఖ మంత్రి దగ్గర నుంచి, దాంట్లో ఆమె నిర్మలా సీతారామన్ పెరిగి చెప్పింది అప్పులు పెరిగే దాంట్లో 1 అయ్యా అని చెప్పి చెప్పింది. అట్లే ఈ దేశంలో పెట్రోల్ డీజిల్లో హయ్యెస్ట్ రేట్ ప్రైస్, అతి ఎక్కువ ధరకి డీజిల్ పెట్రోల్ అమ్మేది ఎక్కడంటే జగనన్న, అది చెప్పింది. ఆ తర్వాత సిబిఐ కేసుల్లో ఇది ఎంత అన్యాయం అంటే ఆంధ్రప్రదేశ్ ఇది అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో సిబిఐ కేసుల్లో 1. ఎందుకంటే ముఖ్యమంత్రి సిబిఐ కేసులు 13 కేసులు ఉంటే ఇంకొరవాళ్ళకి లెక్క లేకుండా పోయింది. దాంట్లో కూడా 1. ఇప్పుడే మొన్న వ్యవసాయ శాఖ మంత్రి ఆయన కోర్టు ఫైల్ దొంగతనంలో కూడా సిబిఐ ఎన్క్వైరీ చెన్నై నుంచి వచ్చి విచారణ మొదలైపోయింది. ఆఖరికి కోర్టు ధిక్కారణ కేసుల్లో, కంటెంప్ట్ ఆఫ్ కేసుల్లో 1, ప్రతిపక్షాల పైన దాడుల్లో 1. మొన్ననే చెప్పారు, చూశారు లేదో, ఈ రాష్ట్రంలో మహిళల మీద దాడులైతేనేమి, వాళ్ళ బలాత్కారాలైతేమి, వాళ్ళ మీద అత్యాచారాలు అయితేనేమి ఆంధ్రప్రదేశ్ 1. ఇంకా కనీసం మహిళల్ని వేధించడంలో 1. ఇప్పటికైనా అసలు రాష్ట్రం ఏమైపోతుంది?
రాష్ట్ర పరిపాలన ఎందుకు ఇంత విఫలమైపోయినారు? ఎందుకు ఇంత ఘోరాలు నేరాలు ఒడిగట్టుకుంటున్నారు? మీరు పట్టపుగులు, మీ వైసీపీ ఎమ్మెల్యేలు, ఇప్పుడు మాచర్లలో జరిగిన సంఘటనలు ఇవన్నీ చూస్తుంటే కడుపు మండిపోతుంది. ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుందా అనుకుని లాంటి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి అత్యంత శాంతియుతమైన ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుంది? రైతుల అప్పులు, పేదోళ్ళ అప్పులు, ఎన్ని ఎన్ని కార్యక్రమాలు నిన్న ఎస్సీ ఎస్టీ వాళ్ళు రాష్ట్రంలో వాళ్ళ సంఘాల నాయకులందరూ రాష్ట్రంలో పెట్టి 26 పథకాలు మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీల కార్పొరేషన్, ఎస్సీ సబ్ ప్లాన్, ఎస్సీల ఫండ్లంతా కూడా ఆపేశారు కేంద్ర రాష్ట్ర. అసలు ఇంకొకటి ఏంటంటే ఆశ్చర్యకరమైంది, రైతులదైనా పేదలదైనా దేశంలో ఇంప్లిమెంట్ అయ్యేవి రాజ్యాంగపరమైన హక్కులు ఉండేవి ఎందుకు ఆపేస్తున్నారు? మీరు ఎవరిచ్చారు మీకు రైటు? అది దురదృష్టం, అన్యాయం ఇది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇన్ని ఇన్నింటిలో రివర్సు మార్కులు నంబర్ వన్ కొట్టేసిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలే ఆయన్ని ఏం చేయాలో ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పేసి నేను తెలియజేస్తుండా. ఇవన్నీ ఇప్పటికైనా ఈ క్షణం నుంచి మీరు నిన్న ఇక్కడ చెప్పారు రైతులు నిన్న మాండూస్ తుఫాన్ వస్తే, వరదలు వస్తే వెంటనే 80% విత్తనాలు సబ్సిడీ అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ కూర్చొని బటన్ నొక్కుతున్నాను అన్నాడు. మీరు ఫీల్డ్ లెవెల్కి పోండి. నిన్న నెల్లూరులో మీ వ్యవసాయ మంత్రి సమీక్షలో సీనియర్ మోస్ట్ లీడర్ రామ్ నారాయణ రెడ్డి మాట్లాడిన మాటలు, ఇటువంటి సమీక్షలు మమ్మల్ని పిలువబాకండి. మీ రూరల్ ఎమ్మెల్యే మాటలు, మంత్రులు మారినా కలెక్టర్లు మారినా తేడా లేదు. మహిధర్ రెడ్డి లాంటి సీనియర్ లీడరు, మీరు చెవిలో పూలు పెడుతున్నారు మాకు, మీరేదో గొప్పగా తెలుగులోళ్ళు, మేము అమాయకులాగా అయిపోయినామని చెప్పేసి ఆయన కామెంట్స్. మీ అధికార పార్టీ శాసనసభ్యులు, సీనియర్లు, మాజీ మంత్రులు ఏం మాట్లాడారో చూడండి. నెల్లూరు జిల్లాలోనే దిక్కు లేదు. వ్యవసాయ శాఖ మంత్రి ఉండే జిల్లాలో 100,000 ఎకరాలు నారుమళ్ళు పోయినాయి. 1,000 ఎకరాల్లో వేసిన నార్లు పోయినాయి. ఈరోజుకి జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఇక్కడ కూర్చొని ఆయన ఈరోజు నుంచి 80% విత్తనాలు రాయితీ కిందిస్తున్నాము ఈ నష్టపడిన వాళ్ళకి అని చెప్పి చెప్పిన తర్వాత ఈరోజుకి 15 రోజులు అయితే దిక్కు లేకపోతే, ఒక సీజన్ అయిపోతుంటే 25 కేజీల ధాన్యం విత్తనాలు 1,000 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నారు, 40 రూపాయలు కేజీ పెట్టి కొనుక్కుంటున్నారు. ఏది ఒడ్లు, ధాన్యం, విత్తనాలు? అటువంటి పరిస్థితి ఈరోజు రైతులకు పట్టించారు మీరు. అందుకనే రైతుల ఆత్మహత్యలు దేశంలో నంబర్ 1, దేశంలో నంబర్ 1. సిగ్గుతో తలదించుకోవాలి మీరు. రైతు రాజ్యం ఇది ఆంధ్రప్రదేశ్. అక్కడ గోదావరి, కృష్ణ, పెన్న, తుంగభద్ర ఇన్ని నదులు ప్రవహించే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి టైపోయిందంటే, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వర్షాలు వచ్చినాయి, ఏదో దేవుడి దయవల్ల ప్రపంచమంతా వచ్చినాయి, దేశమంతా వచ్చినాయి, ఇక్కడ వచ్చినాయి. బికాస్ ఆ కాలుష్యం తగ్గిన, ఆ కోవిడ్ కాలుష్యం తగ్గినందువల్ల వచ్చినాయి. అన్ని రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నా అల్లు నోట్లో వచ్చినాయి. రైతుకు 3.5 సంవత్సరంగా గిట్టుబాటు ధర లేదు, పెట్టుబడులు పెరిగిపోయినాయి. ఎకరా ధాన్యం వరి సేద్యం మీద మా టైంలో 18,000 ఉంటే ఇప్పుడు 36,000 100% పెరిగింది. ఎందుకని? మీరు యూరియా బస్తా 266 రూపాయలు, మీరు ఇప్పుడు యూరియా కూడా తీసుకోండి అని అన్నారు ఆర్బీకెల్లో, 266 రూపాయలు బస్తా, 340 పెట్టి బయట కొనుక్కుంటున్నారు. రొయ్యల రైతులు మీరు కమిటీ వేసి మీరు ధరలు నిర్ణయించి నాశనం అయిపోయినారు. టొమాటో రైతులు రోడ్డు మీద పోస్తున్నారు. ఏం చేస్తుంది ఈ నేను ఇంకొక క్వశ్చన్, నాకు అసలు అనుమానం ఏంటంటే మీ మంత్రులు ఊరికే క్యారెక్టర్లు ఇచ్చేసి మీకేం సంబంధం లేదు, అధికారులు నేనే చూసుకుంటానని చెప్పినట్టుగా ఉంది. ఎందుకంటే 3 సంవత్సరాలు కన్నబాబు ఏ రోజు క్షేత్రస్థాయిలోకి పోలే, రైతుల పొలాల్లోకి పోలే. ఈరోజు గోవర్ధన్ రెడ్డి వచ్చేసేసి 5-6 నెలల్లో ఎప్పుడు రైతులను పలకరచలా. నెల్లూరులో వరదల్లో కొట్టుకుపోయిన పొలాల గురించి ఈ రోజుకి ఫీల్డ్ లెవెల్లో పోయేదానికి ధైర్యం లేదు వాళ్ళకి. పోతే రైతులు అడిగే వాటికి సమాధానం చెప్పే దమ్ము మీ మంత్రికి లేదు కాబట్టి టోటల్ గాలి కుదిలేసేశారు వ్యవసాయ శాఖని. రాష్ట్రంలో ఇంత ఘోరమైన వైఫల్యం మూటగట్టుకున్న ముఖ్యమంత్రిని మా జీవితంలో చూడలే, దురదృష్టకరం.